వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ ఖిలా వరంగల్ మండలాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి సంబంధించి 4,46,51,736 రూపాయలు విలువ కలిగిన 446 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ₹200 కోట్ల సెంట్రల్ నుంచి వచ్చి ఎప్పుడు కూడా ప్రచారం ఇవ్వడినప్పుడు అమ్మకు పని చేసుకుంటానికి పర్లేదు, పని చేసుకోవడానికి పర్లేదు, పర్లేకపోతే అయితే మేము ఊరికి పోతాం. మన అదృష్టం కొద్ది ఈ రోజు మనం ఇక్కడ ఎన్ని 20 ఎకరాల భూమి కోట్ల రంగంలో ఇచ్చామో అక్కడ 200 కోట్ల తోటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మీకు చిన్న బిజినెస్ పెట్టించి మార్కెటింగ్ కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఆ పనులు వరకు కొంత సమయం పడుతుంది, కానీ భవిష్యత్తులో మీకు కాకపోయినా మీ పిల్లలకైనా కూడా అవకాశం వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మైనార్టీ వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా మా కోసం కష్టపడ్డారు, మా మెజారిటీ కోసం కష్టపడ్డారు. అభిమానం మనం ముందుకెళ్దాము అభిమానంతో. మళ్ళీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్యలో గులాబీ రంగు జెండా వేసుకొని దొంగలు మళ్ళా వస్తారు, దొంగ మాటలు చెప్తారు. కేసీఆర్ అంటే అసెంబ్లీకి రాడట కానీ పబ్లిక్ మీటింగ్ లో అంటే చెప్తాను వదిలిపెట్టాలి. దేశం 4 అడుగులు ఉంటామన్నారు, ఎందుకంటే ఉంటామన్నారు. అందరు మాట్లాడకుండా ఎవరైనా మాట్లాడచ్చు. 10 సంవత్సరాలు మీ పరిపాలనను వ్యతిరేకించి ప్రజలు అధికారం ఇస్తే అసెంబ్లీలో వచ్చి ప్రజల కోసం మాట్లాడకుండా బయట ఎక్కడో ఒక 4 నెలల మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని మా ప్రభుత్వాన్ని చేస్తారు. అంటే ఇందులో ఎంత మాత్రం న్యాయం ఉందో ఆలోచించండి. కాబట్టి అటువంటి మాయ మాటలు మళ్ళీ చెప్పి మోసం చేయడానికి వస్తాం తప్పు ఏదో ఇంటర్ వస్తారు. ఉన్న ఏ ఆలోచనతో అయితే మీరు ఎన్నికలో ఓటేశారు అంటే వీళ్ళకి వేస్తే మాకు మంచి జరుగుతుంది అని అదే ఆలోచనతో మీకు ఓటేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను గెలిపించాలి. పార్లమెంట్ కు దాదాపు 14 మందిని కూడా మీరు తెలంగాణ నుంచి పంపించాలి. మరి కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటూ అందరికీ కూడా అన్ని ఒకసారి మా కోసం పనిచేసినట్టు గెలిపించినందుకు తెలియజేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం ఎవరు కూడా బాధపడచండి, భయపడచండి, పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. మీరు ఎవరికి చెప్తా వాళ్ళకి పని చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి బాధ భయం ఎవరు కూడా తెలుసుకోవాలని భావిపోయి విజ్ఞప్తి చేస్తూ తెలుగుతుంది.